నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలోని అమ్మా నాన్న వృద్ధాశ్రమంలో విలంబి నామ నూతన సంవత్సర ఉగాది పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వృద్ధాశ్రమంలోని వృద్ధులకు, రాణిపేటలోని ప్రజలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన సాధకరత్న చింతపట్ల సాయిబాబా ఆధ్యాత్మిక ఉపన్యాసాలు బోధించారు. ఈ సందర్భంగా సాధకరత్న చింతపట్ల సాయిబాబా మాట్లాడుతూ, జీవితం అందరికి ఒకేలాగున్నదా? రకరకాలుగా ఉన్నది. అందుకనే తీపి, చేదు, కారం, ఊగులు, పులుపు, ఉప్పు, ఇవన్నీ షడ్రసాలతో కూడినటువంటి ఆ యొక్క ఉగాది పచ్చడిని తీసుకోవడంలో మన యొక్క ఆంతర్యం. అయ్యా, జీవితం అందరికీ ఒకేలాగా లేదు. తీపైనా, చేదైనా, వగరైనా, కారమైనా భరిస్తాము అని ఈరోజు ఆ పచ్చడి తీసుకోవడంలో ఉండేటువంటి ఆంతర్యం చూచారా? ఈ విధంగా ఈ ఉగాది పచ్చడి అందరం కూడా తీసుకున్నాం. జీవితం అంతా ఒకలాగే ఉన్నదా? లేదు. కష్టాలు కర్ణకాలం కాపురముంటాయి, సౌఖ్యాలు చుట్టాల్లా వచ్చి పోతుంటాయి. నీ జీవితమే నీకు తెలుస్తున్నది, ఎలా నడుస్తున్నదే నీకు అర్థమవుతున్నది. మీరు చిన్నప్పటి నుండి ఇలానే ఉన్నారా? లేదు. శారీరకమైనటువంటి దృఢత్వంతో ఉన్నారు, ఎంతో కష్టపడ్డారు, బిడ్డల్ని ఎంతో ప్రేమతో పోషించారు, చివరికి బిడ్డలకు దూరమైనారు, భర్తలకు దూరమైనారు. ఎందుకంటే ఇది తప్పదు, జీవితం అనే నాటకంలో ఈ మీరంతా కూడా పాత్రధారులే, మనమంతా కూడా పాత్రధారులని. వెంకటగిరి పట్టణంలో రాణిపేటలో గత 8 సంవత్సరాలుగా అమ్మా నాన్న వృద్ధాశ్రమం నడుపుతున్నాను. ప్రతి సంవత్సరం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వచ్చే అన్ని పండుగలు, సంక్రాంతి అయితేనేమి, ఉగాది అయితేనేమి, దీపావళి అయితేనేమి, ముఖ్య పండుగలన్నింటినీ పురస్కరించుకొని ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, భజనలు, అదేవిధంగా హరికథలు, పౌరాణిక నాటకాలు ప్రతి ఏటా నిర్వహిస్తూ వస్తుంటాము. అందులో భాగంగా ఈరోజు మరి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మరి సహస్రాధిక ఆధ్యాత్మిక ఉపన్యాసకులు సాధకరత్న శ్రీ చింతపట్ల సాయిబాబా గారు, వీరు గత 30 సంవత్సరాలుగా మరి ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ దాదాపు 2000 పైచీలకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలను మన జిల్లాలలో అయితేనేమి, మరి ఇతర రాష్ట్రాల్లో అయితేనేమి, దేశంలోనైతేనేమి దాదాపు 2000 పైచీలకు ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇచ్చి ఉన్నారు. ఈ ప్రస్తుతానికి వారు మరి ఈటీవీ తెలంగాణ ఛానల్లో భజగోవిందం పేరుతో గత 60 ఎపిసోడ్లు ఇప్పటివరకు ఉదయం వేళ వచ్చే కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తున్నారు. శ్రీ విలంబినామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ ఉగాది అంటే తెలుగు సంవత్సరాది, తెలుగు వారికి ఒక పండుగ. ఇక్కడ ముఖ్యంగా నన్ను ఈరోజు రమాకాంత్ గారు ఆహ్వానించడం, నాకు ఇక్కడికి రాగానే చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఆయన ఎంతో మాననీయ హృదయంతో ఆయన ఈరోజు తల్లిదండ్రులు బిడ్డల్ని ఎంతో ప్రేమగా పెంచుతారు, వృద్ధాప్యంలో వారు అండగా ఉంటారని, ఆదరణ చూపుతారని భావిస్తారు. అటువంటి అమ్మను దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్యులు ఒకవైపు ఉంటే, అటువంటి అనాథలైనటువంటి అమ్మా నాన్నలను దగ్గర చేర్చినటువంటి మహాత్ములు మన మిత్రులు. అటువంటి కార్యక్రమం ఈరోజు చెప్పమంటే జీవితం ఎవరికి కూడా వడ్డించిన విస్తరి కాదు, సుఖదుఖాలు వస్తూ ఉంటాయి. ఈరోజు ఉగాది పచ్చడి సేవించడంలో ఉండేటువంటి ఆంతర్యం కూడా అదే. జీవితం అంతా కూడా తీపిమయం కాదు, అందులో చేదు కూడా ఉంటుంది. జీవితం కేవలం చేదే కాదు, అప్పుడప్పుడు తీపి కూడా వస్తుంటుందనేది ఉగాది పచ్చడిలోని ఆంతర్యం.